పెద్దల్లో వణుకుబడుతుంది, సీఎం చేపిస్తారు. మేము జగన్మోహన్ రెడ్డి గారు భయపడే క్యారెక్టర్ అనుకుంటున్నారా మీరు? మీరు చూసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన భయపడతాడని నేనైతే అనుకోనండి. ఆయన భయపడ్డు, భయపెడతాడు, భయపెట్టాడు, భయపెట్టాడు. చాలామంది రాష్ట్రం విడిచిపెట్టి కూడా తెలంగాణ వచ్చారు. ఏంటి, భయపడ్డోళ్ళు భయపడ్డారు, ఆ భయానికి ఇబ్బంది పడ్డోళ్ళు ఇబ్బంది పడ్డారు, నేను ఇబ్బంది పడ్డా. మీరేం ఇబ్బంది పడ్డారు? నన్ను లేపేస్తామని ఫోన్లు చేశారు. అలా ఏముండదు, లేపేయడం, నన్నే లేపేస్తానని ఫోన్లు చేస్తున్నారు చాలామంది. ఇంకా భయం పట్టమేముంది, వేరేగా కేసులు అవి పెట్టి కేసులు పెట్టాలని మొత్తం తవ్వుకున్నారు. మా నాది అసెంబ్లీ, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం, నాకు 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అక్కడ. కంచేశ్వర్ల, వీర్లపాడు, చంద్రపాడు, నందిగామ 4 స్టేషన్లు వెతికితే నా మీద తెల్లకాయితే మీద కంప్లైంట్ లేదు. తెల్లకాయితే కంప్లైంట్ లేదు, నాట్ కేస్. ఈ విషయం సజ్జల్ గారు చెప్పారు, వాడి మీద కంప్లైంటే లేదండి. మమ్మల్ని ఏం చేయమంటారు? ఎస్, నేనే ముచ్చం, మిగతా అలలో తలలో దించవు. సముద్రం ఒకటి మోకాళ్ళ దగ్గర మొరగదండి. మిగతా అమరావతి దానికోసం పోరాడిన వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కదా. అదే మీకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు జర్నలిస్టులు కాబట్టి మళ్ళీ ఇద్దరు రాజుగారి భార్యలు తెస్తూ ఉంటుంటారు. ఇప్పుడు నా గురించి నేను చెప్తున్నాను, మేము అమరావతి ఉద్యమంలో కూడా మీరు చూశారు కదా, అమరావతి ఉద్యమంలో ఎవరైనా తప్పటడుగులు వేసిన వాళ్ళు ఉన్నారండి? ఏదో ఆర్థికంగా చాలా మంది బలపడ్డారు అంటారు, ఎంతవరకు నిజం? వాస్తవాలు మాట్లాడారు. ఉద్యమంలో ఎట్లా బలపడతారు? పేరు చెప్పుకుని చాలా మంది బాగుపడ్డారు అమరావతి ఉద్యమంలో. బలపడ్డ కూడా చాలా విమర్శ వచ్చినది, మీకు కూడా తెలుసు. నా మీద అక్కడ ఏవో వస్తుంటాయి, ఎవరెవరి దగ్గర వేరే రూపంలో, వేరే రూపంలో అంటే ఒక 50 ఎకరాలు రాసేసుకున్నాడు. అలా కదా, ఎవరైనా అయినా చందాల రూపంలోనో దీనికోసం ఖర్చు పెట్టారు. రాజధాని ఉద్యమం కోసం సందాలు అడగకపోతే మరి ఏమడుగుతారు? అందులో చాలా, చంద్రబాబు నాయుడు గారే జోలు పెట్టేసి విరాలు అడిగింది. అవునండి, కరెక్టే. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి అని నిజమా? మీరైనా అయ్యుండొచ్చు, మీరు కాకపోవచ్చు, మీ గురించి నేను చెప్పట్లేదు. జనరల్గా ఇప్పుడు ఎందుకు వస్తుంది పొగ, నిప్పులు ఎందుకు పొగ? ప్రజా విరాళాలతోనే అమరావతి ఉద్యమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే విరాళాలు సేకరించి జేఏసీలకు ఇచ్చారు. మాకు ఏ విరారాలు లేవు, మేము స్వతంత్రంగానే మా తాహత కొద్దీ, మా శక్తి కొద్దీ ఉద్యమాలు చేసాం. దేవుడు కరుణించి, రాష్ట్ర ప్రజలు దీవించి జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగిపోయారు. కోరుకున్న కొత్త కూటమి వచ్చింది, అమరావతి నిలుచుంది, ఊపిరి సదిపింది. కేంద్రం కూడా మన 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇక నాకు ఒక రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్లోని, 28 రాష్ట్రాలతో అందరు చెప్పుకున్నట్టుగా మేము చెప్పుకో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారి కింద నడుస్తున్నాయా? ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు వారు స్టార్ట్ అయ్యిందేమో అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు ఆయన అలాగే మాట్లాడాడు, ముగ్గురు పిల్లలు ఇవేవని. ఇప్పుడు మళ్ళీ సనాతన ధర్మం అని ఈయన ఎత్తుకునేసరికి మళ్ళీ స్టార్ట్ చేశారు ఆయన. రాజకీయ నాయకులు మాట్లాడతారు సార్, కానీ ప్రజలు దేన్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఆలోచన. రాజకీయ నాయకులు ఉన్నది, రోజా గారు బయటకు వచ్చారు, రోజా గారు ట్వీట్ పెట్టారు, నేను తిరుపతి బిడ్డ అంటున్నారు. అలాగే కొడాల నాని గారు ఎక్కడికో వెళ్ళిపోయారన్నారు, ఆయన వచ్చారు. ఇప్పుడు మీకు వర్మ గారు, మీరు చిట్చాట్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు మాట అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫుల్ టైం పొలిటీషియనా, హాఫ్ టైం పొలిటీషియనా? మన బుడమేరు వచ్చినప్పుడు వచ్చారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇందాక మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తి రాజకీయ నాయకుడు కాదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన అతిథి అంటే ఆల్టర్నేటివ్ రాజకీయ, ఆయన మకాం మార్చుకున్నప్పుడు అందరిది అదే పరిస్థితి. తాడేపల్లి నుంచి హైదరాబాద్ బెంగళూరుకు మార్చుకున్నారు. మరి మొన్న వైసీపీ అధికారంలో 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? హనీమూన్కి వచ్చినట్టుగా వస్తున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, ఇప్పుడు వాళ్ళని అన్నారు కాబట్టి ఈయన్ని అంటున్నారు అంతేనా? మరి ఆయన మాట ఆయనకే వర్తిస్తుంది, అన్నక్కర్లా. నేను అంటున్నా ఇప్పుడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీస్తే హనీమూన్కి వచ్చినట్టు వస్తారని రోజా గారు అన్నారు, ఎగతాళి చేశారు. మరి ఇప్పుడు బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చేసి ఒక మీటింగ్ పెట్టేసి, కోర్టు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఛాయ్ తాగలసలా? ఇప్పుడు తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రీసెంట్గా ఆవిడ ట్వీట్ చేశారు, మీ పాపం పండింది అని రోజా గారు. ఆవిడ తిరుపతి బిడ్డ, మా వెంకటేశ్వర స్వామి అంత చూస్తారు. అందుకని నేను కూడా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. అన్నీ దేవుడే చూస్తాడు, దేవుడే నిర్ణయిస్తాడు అని అంటూ, నిజంగా దేవుడే చూశాడు, దేవుడే నిర్ణయించాడు. ఎవరికి 11 రావాలో, ఎవరికి 164 రావాలో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలో, ఎవరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉండాలనేది మరి వెంకన్న దేవుడే నిర్ణయించాడు కానీ భావించాలి. సో మంత్రులందరూ మళ్ళీ రీబౌన్స్ అవుతున్నారు. అసలు ఎవరు ఉన్నారు సార్ అక్కడ వైసీపీలో? పోతున్న సంగతి ఆలోచించండి, 4 రాజ్యసభ సభ్యులే పోయారు. ఇక్కడ పెట్టి ఖాళీ అవుతుంది, దాన్ని ఎట్ట కాపాడుకోవాలో కింద మీద పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది సామాన్యం కదండి,
సామాన్యమో అసామాన్యమో దగ్గర చీమలు వెళ్ళడం అన్న సహజం కదా. అలాగే పవర్ ఉన్న దగ్గర ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నాడు, కలిసికట్టుగా పనిచేద్దాము కలబడదాము మీరు ధైర్యంగా ఉండండి అని మళ్ళీ తిరిగి పార్టీని కార్యకర్తలను పలకరిస్తున్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను పలకరించాలా, వాలంటీర్లను పలకరించిండు, మంత్రులను పలకరించాలా, ఎమ్మెల్యేలను పలకరించాలా, మరి ఇప్పుడు పిలుచుకుంటున్నాడు కదా దగ్గరికి. ఎవరు వెళ్ళారండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర పొలిటికల్ వ్యూహం రచిస్తున్నారట, చుక్కలు చూపిస్తారట ఎన్డీఏకి నిజమా? ఏ చుక్కలన్నా చూపించుకోమనండి, ఏదైనా ఇదేళ పరిపాలన. నేను ఒకటైతే కోరుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రజా పరిపాలన మీద దృష్టి పెట్టాలి, పరిపాలన సుందరవనంగా చేయాలి. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి సూదిమునంత సందు కూడా ఇవ్వకూడదు. అంటే ప్రజలను ఆ విధంగా పరిపాలనలో రంజింపజేయాలి, ఆ సూపర్ సిక్స్ పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటి గారు. ఇది అమరావతి బహుజన్ జేఏసీ బాలకోటి గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరొక ర్యాపిడ్ ఫైర్లో మరొక అతిథి తగ్గలుతాం. స్టేషన్ 2 9 న్యూస్.